విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు సంబంధించి చక్కచక్క అడుగులు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రంగంలోకి దిగారు అనేది ప్రధానంగా విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచే విషయంలో కూడా ఇప్పుడు కొన్ని చర్చలు జరిగాయి అనేది కీలకంగా అందుతున్నాం అంటే ఇక్కడ అభివృద్ధి విషయంలో విశాఖను చాలా త్వర త్వరగా డెవలప్ చేయాలి అనేది ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ విశాఖ కానీ దాన్ని ఇంకా మెరుగులు దిద్దబోతున్నారు అందుకు సంబంధించి పక్కా ప్రణాళికతో సిద్ధమైంది వైజాగ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది ప్రధానంగా ప్రభుత్వ ఆదేశాలతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రధానంగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించిన పెరిగిన పరిధికి తగ్గట్లుగా మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటుంది విఎంఆర్డిఏ అంటే ఇక్కడ జాతీయ రహదారి నుంచి బీచ్ రోడ్డుకి వీలైనన్ని విశాలమైన రోడ్లు నిర్మించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఒక ఆదేశం అయితే ఇచ్చారు అంటే విశాఖ మెట్రో ప్రాజెక్ట్పై జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు అయితే ఇక్కడ దీంట్లో ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎలా వెళ్ళబోతుందనే అనే దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకు మెట్రో ప్రతిపాదన ఉండాలి అనేది అంటే మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించడం మొత్తం యాభై మూడు స్టేషన్లు ఉండబోతున్నాయంట మెట్రో అలాగే ట్రాయ్ కలిపి మొత్తం నూట ముప్పై ఏడు పాయింట్ ఒక కిలోమీటర్లకి కారిడార్ కూడా ఏర్పడుతుంది కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు పద్నాలుగు కోట్లకు పైగా ఖర్చు అవుతుంది దీనికి సంబంధించి ఎక్కడైతే అవకాశం ఉన్న చోట్ల రోడ్లతో పాటు రహదారుల విస్తరణకు కూడా సిద్ధం చేస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విస్తరణకు వీలుగా ఉండే స్థానంలో విఎంఆర్డిఏని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా విశాఖ జిల్లాలోని మరో పదమూడు మండలాలని ఈ మెట్రో రీజియన్లోకి చేర్చేసింది అంటే ఏజెన్సీ మినహా మిగిలిన నాలుగు వందల ముప్పై ఒక్క గ్రామాలను విఎంఆర్డిఏ పరిధిలోకి చేరుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరోవైపు ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆదేశం ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మీద దృష్టి సారించారు విశాఖ అభివృద్ధికి సంబంధించి అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చేసిన సూచనలు ఇందుకు నిదర్శనం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్